గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమడి మోర్తెటో లంకివాణి దిబ్బ వరద ముంపుకు గురైన గ్రామాలను రాష్ట్ర మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణారావు పరిశీలించారు. ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు మోపిదేవి రమణారావుకు తెలియజేశారు. వచ్చే ఉగాదికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని, గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను పరిశీలించి అనర్హులను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తామని భరోసానిచ్చారు. రేపల్లాలకే విడగొట్టారు, మనాలను విడగొట్టమంటే బయట వాళ్ళు ఎవరైనా కానీ ఆధార్ కార్డు ప్రకారం వెరిఫై చేయటం, పంచాయతీలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం, బయట నిర్దాక్షిణ్యం క్యాన్సిల్ చేయటం. చిన్న రిక్వెస్ట్ సార్, ఆ పేర్లు ఒకసారి మన పంచాయతీ ఆఫీస్ ముందు లక్ష్మీ మిస్టేక్ అన్నాడు 163 వీళ్ళే గుర్తిస్తారు, పొరుగురు ఏంటి తీపిచ్చేద్దాం. అది నేను ఒకసారి ఆ ఉద్దేశంతో అప్పట్లో మీకు అందరికి కూడా ప్రతిసారి వరద వచ్చినప్పుడు, ఇప్పుడంటే 10 సంవత్సరాల నుంచి వరద లేదు కాబట్టి బాగా తెలియలే మీకు. అంతకుముందు 2 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చేది, దాన్ని దృష్టిలో పెట్టిందే అప్పుడు ఆ భూమి తీసుకోవటం పట్టాలిద్దాం చేసాం. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం డిలే అయిపోయింది. మనం చేసినప్పుడు వాళ్ళన్నా కానీ కరెక్ట్ గా చేశారని ఇచ్చారు, కానీ మరి ఏమో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇచ్చేసి మీకు 4 ఇళ్ళు కలిసి పెట్టారు, ఈ గోళ ఉంది పంచాయతీ తెలిసి ఐడియా ఉంది నాకు, సబ్జెక్ట్ మాత్రం ఐడియా ఉంది. అందుకని ఇప్పుడు మీరు ఏంటంటే ఎంఆర్ఓ గారికి సర్వేర్ గారు చెప్పమని వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేనే పట్టాలు ఇచ్చినట్టు లిస్ట్.